Hello, Namaste, welcome to my channel AP Political Fever. Let's start the video for today. So, మనం ఇదివరకే పలు నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రిడిక్షన్ వీడియోస్ చేసాము. ఎవరైనా చూడాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ ఇట్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం చీరాల నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది వచ్చేసి జనరల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఇది బాపట్ల పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ కులాల వారి ఓట్లు చూస్తే కాపులు 7500 ఉన్నారు, ఎస్సీలు 45000 ఉన్నారు, పద్మశాలి ఓట్లు 35000, యాదవులు 20000, కమ్మలు 3000, దేవాంగులు 30000, వైశ్యులు 17000 ఉన్నారు. సో ఈ నియోజకవర్గంలో గెలుపోటములు శాసించేది ఎస్సీ, పద్మశాలి, దేవాంగ ఓట్లు అని చెప్పొచ్చు. కానీ నాయకత్వంలో కానీ లేకుంటే రాజకీయంగా కానీ క్రియాశీలకంగా ఉండే సామాజిక వర్గాలు వచ్చేసి కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం అని చెప్పొచ్చు. వైశ్యులు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువ సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూస్తే కొనిజేటి రోషయ్య గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 30000 భారీ మెజారిటీతో ఈ నియోజకవర్గంలో 2004లో గెలుపొందడం జరిగింది. 2009లో ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున 11286 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2014లో తిరిగి ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్గా పోటీ చేసి 10300 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసి కూడా 10000 మెజారిటీ రావడం అంటే ఇది రికార్డ్ అని చెప్పొచ్చు. 2019లో కరణం బలరాం గారు ఇక్కడ నుంచి టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసి దాదాపు 17500 మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి చూస్తే కొనిజేటి రోషయ్య గారు, ఈయన 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం, అంతకుముందు కూడా 1-2 సార్లు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఈయన పలు గవర్నమెంట్ల కింద మినిస్టర్గా పనిచేసినాడు. రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్గా, 2009లో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనకు 1.5 సంవత్సరం దాకా ముఖ్యమంత్రిలాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన నిర్వర్తించాడు. దాని తర్వాత తమిళనాడు గవర్నర్గా వెళ్ళి ఈ మధ్యనే రీసెంట్గానే 1 సంవత్సరం 2 ఏళ్ల కిందట మరణించినట్టున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఆమంచి కృష్ణమోహన్ గారు, ఈయన కొనిజేటి రోషయ్య గారి శిష్యుడు అని చెప్తా ఉంటారు. సో 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో, 2014 నుంచి 2019 వరకు ఇండిపెండెంట్గా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. ఈయనేం చేసిన అంటే 2014 నుంచి 2019 వరకు ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత ఫస్ట్ టీడీపీలోకి వెళ్ళారు. కానీ 2018 ఆ టైంలో తిరిగి వైఎస్ఆర్సీపీకి వచ్చి వైఎస్ఆర్సీపీ తరఫున చీరాలలో పోటీ చేసి ఓడిపోయారనమాట. చీరాలలో ముఖ్యంగా కరణం బలరాం గారి చేతిలో 2019లో ఓడిపోయారు. ఈయన యాక్చువల్గా అద్దంకి ఎమ్మెల్యే. ఈయన ఈ నియోజకవర్గానికి రావడానికి కారణం ఏంటంటే గొట్టిపాటి రవికుమార్ గారు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి వెళ్ళి టీడీపీ తరఫున ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉండడం వల్ల ఈయనకు, ఈయన కూడా బలమైన క్యాండిడేట్ కావడం వల్ల ఈయనకి చీరాలకు మూవ్ చేశారు. సో ఈయన చీరాలలో పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచాడని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు భారీ వైఎస్ఆర్సీపీ గాలిలో కూడా 18000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం అంటే ఆషామాషి కాదు. అది కూడా ఇండిపెండెంట్గా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ గారి లాంటి బలమైన వ్యక్తికి పోరాడి ఆయన మీద 18000 ఓట్లతో గెలుపొందడం ఆషామాషి కాదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆమంచి కృష్ణమోహన్ గారికి ఏమైందంటే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఫస్ట్ టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చి ఇట్లా పార్టీలు షిఫ్ట్ అవుతా ఉండడం వల్ల ఆయనకి కొద్దిగా బ్యాడ్ నేమ్ వచ్చి ఆ ఎలక్షన్లో ఓడిపోయినారని చెప్తా ఉంటారు. సో 2024లో క్యాండిడేట్స్ వచ్చేసి కర్ణం వెంకటేష్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఈయన కర్ణం బలరాం గారి కొడుకు. ఇటు సైడ్ చూస్తే ఎంఎం కొండయ్య అంటారు, ముద్దలూరి మాలకొండయ్య యాదవ్. ఈయన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ముఖ్యంగా టీడీపీ వైపు నుంచి చూస్తే ఈయన నాన్ లోకల్ క్యాండిడేట్. ఈయన గిద్దలూరు నుంచి, సారీ కందుకూరు నుంచి ఇక్కడికి ఈ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా పద్మశాలి ఓట్లు మంగళగిరి తర్వాత అత్యధికంగా ఉన్న నియోజకవర్గం ఇదే అని చెప్పొచ్చు. సో అందుకని అలా ఈ నియోజకవర్గం పైన టీడీపీ ఎక్కువగా ఫోకస్ పెట్టి దాదాపు 2 ఏళ్ల నుంచి ఈయనకి ఇన్ఛార్జ్గా ఇచ్చారు. కానీ ముఖ్యంగా ఈయన టీడీపీ క్యాడర్ని కలుపుకొని పోవడంలో కొద్దిగా వెనుకంజలో ఉన్నాడని చెప్పొచ్చు. ఇంకో సైడ్ వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే ఆమంచి కృష్ణమోహన్ గారు టికెట్ కోసం ఆశించారు. అలానే 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన పోతుల సునీత, ఆమె కూడా టికెట్ గురించి ఆశించారు. ఆమెకి ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఇచ్చి కౌన్సిల్కి పంపించడం వల్ల ఆమంచి కృష్ణమోహన్ గారికి పరుచూరికి మూవ్ చేయడం వల్ల ఆయన
అయాస ఇంట్రెస్ట్ లేకుండానే అక్కడికి ఆ నియోజకవర్గానికి వెళ్ళారు. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి కూడా బయట వచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకి టికెట్ లేదు. సో ఒకవేళ ఆయన కానీ ఇండిపెండెంట్ గా తిరిగి పోటీ చేస్తే అది వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేయకుండా ఆయన అలాగనే సైలెంట్ గా ఉన్నా కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఈజీగా గెలిచే సీట్ అవుతుందని నేను ప్రెడిక్ట్ చేస్తా ఉన్నాను. సో ముద్దలూరి మాలకొండయ్య గారికి ఈ నియోజకవర్గంలో బీసీల ఓట్లు జనసేన ఓట్లు కలిసి వస్తాయని ఈయన ఆశలు పెట్టుకొని ఉన్నాడు. కానీ రాజకీయంగా కానీ లేకుంటే వర్గపరంగా కానీ కరణం బలరాం గారికి ఈ నియోజకవర్గంలో ఎక్కువ బలం ఉంది అని నేను అనుకుంటా ఉన్నాను. సో ఎటు చూసుకున్నా నా ప్రిడిక్షన్ వచ్చేసి ఈ నియోజకవర్గంలో ఆమంచి గారు గన ఇండిపెండెంట్ గా పోటీ చేయకపోతే వైఎస్ఆర్సీపీ ఈజీ గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన గన పోటీ చేస్తే ఇది వెరీ టైట్ జోన్ లోకి వెళ్తుంది. ఆయన ఎవరి ఓట్లు ఎక్కువగా చీలుస్తాడు అనేది అప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అవుద్ది. ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ఒకవేళ జనసేన ఓట్లు కానీ తీలిస్తే అది టీడీపీకి పెద్ద దెబ్బ అవుతుంది. లేదు వైఎస్ఆర్సీపీలో ఇన్ని రోజులు ఉండడం వల్ల వైఎస్ఆర్సీపీ ఓట్లు కానీ చీలిస్తే అది వైఎస్ఆర్సీపీకి దెబ్బ అవుద్ది. ఒకవేళ ఆయన ఇప్పుడు ఈ ఎలక్షన్కి మటుకు సైలెంట్ అయితే ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలవచ్చు. ఒకవేళ ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎవరు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది నేను ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రిడిక్షన్తో కానీ మీరు ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you and have a great day. Bye.